హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ సివా ఛానల్. మన ప్రతి మొబైల్లో కూడా ఇన్బిల్ట్ గా గ్యాలరీ యాప్ అయితే ఉంటుంది. సో కొంతమందికి ఆ యొక్క గ్యాలరీ యాప్ లో కొన్ని విషయాలు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకోసం ఒక మంచి గ్యాలరీ యాప్ ని అయితే పర్చేజ్ చేస్తున్నాను. ఈ యొక్క అప్లికేషన్ చాలా చిన్నది, కానీ ఇందులో నచ్చే విషయాలు అయితే చాలా ఉంటాయి. సో మంచి పారలాక్స్ డిజైన్ ఉంటుంది అండ్ మనకు అంతేకాకుండా ఫైల్ మేనేజర్ కూడా నేరుగా ఈ యొక్క గ్యాలరీ నుంచి మనం యాక్సెస్ చేయొచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, మంచి మంచి విషయాలు అయితే ఉన్నాయి. సో మీరు ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా మనం ప్లే స్టోర్లో ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్లికేషన్ పేరు కెమెరా రోల్. ఈ యాప్కి సంబంధించిన లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ మీరు దీన్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తేనే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, మీరు స్వైప్ చేస్తున్న ప్రతిసారి మీ యొక్క ఫోటో అయితే సో డౌన్ టు అప్ మీకు ఇక్కడ ఒక పారలాక్స్ లుక్లో కనిపిస్తుంది అండ్ మంచి ఫీల్ అయితే ఉంటుంది. అండ్ ఇదే కాదు, ఇందులో మీకు ఇంకా చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో దీనికోసం ముందుగా మీరు మీ స్క్రీన్ పైన రైట్ సైడ్ కనిపిస్తున్న వర్టికల్ 3 డాట్స్ పైన టాప్ చేయండి. ఇక్కడ ముఖ్యంగా మనం సెట్టింగ్స్ లోకి వెళ్దాం. సెట్టింగ్స్ లో ఇక్కడ మీకు థీమ్ బ్లాక్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు డార్క్ మోడ్ ఉంది అండ్ దానిపైన మీరు మళ్ళీ ట్యాప్ చేసి లైట్ ని సెలెక్ట్ చేసుకుంటే లైట్ మోడ్ లోకి వచ్చేస్తుంది. అండ్ ఫైనల్ గా మీరు బ్లాక్ ని సెలెక్ట్ చేసుకుంటే కంప్లీట్ బ్లాక్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది మనకు. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు స్టైల్ పారలాక్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు స్టార్టింగ్ లో గ్యాలరీలో మీకు సింగిల్ ఫోటో అయితే కనబడింది కదా, ఇక్కడ మీరు కాలమ్స్ అయితే పెంచుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను 2 సెలెక్ట్ చేసి ఓకే పైన ట్యాప్ చేసి బ్యాక్ వెళ్తే ఇక్కడ మనకు 2 కనిపిస్తున్నాయి. సో అయినప్పటికీ మనకు పారలాక్స్ డిజైన్ అయితే ఇలాగే ఉంటుంది. ఇంకా మీరు కావాలంటే కాలమ్స్ కూడా పెంచుకోవచ్చు అనమాట ఈ యొక్క సెటింగ్స్ లో. సో మళ్ళీ నేను దీన్ని సింగిల్ కే పెడుతున్నాను, ఎందుకంటే లుక్ చూడడానికి సింగిల్దే బాగుంది. సారీ, ఇక్కడ సో సింగిల్దే బాగుంది అనమాట. అండ్ ఇదేంటంటే కాలమ్ కౌంట్ అనేది, సో ఇది మనకు యాక్చువల్గా సింగిల్లో ఉంటుంది. మీరు ఎప్పుడైతే ప్లస్ అయినా ట్యాప్ చేస్తారు. ఇక్కడ 3లో పెట్టాను చూడండి, 3 లేకుండా 4 పెట్టాను. ఓకే పైన ట్యాప్ చేసి మీకు నచ్చిన ఫోల్డర్ ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో మీకు ఇట్లా 4 చూపిస్తాయి అనమాట. అదే మీరు 2 సెలెక్ట్ చేసుకుంటే కేవలం 2 చూపిస్తుంటాయి. ఇట్లా మీకు కావాల్సిన కాలమ్స్ మీరు ఇక్కడ సెట్ అయితే చేసుకోవచ్చు. సో మళ్ళీ మనం సెటింగ్స్ లోకి వెళ్దాం. సెటింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు మేజర్ గా 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి షో యానిమేషన్స్. సో దీన్ని మీరు ఆన్ చేసుకోండి. సో మంచి యానిమేషన్స్ అయితే మీ యొక్క గ్యాలరీలో కనబడతాయి. దాని తర్వాత ఇక్కడ మీకు కెమెరా షార్ట్ కట్ ఉంది కదా, దీన్ని మీరు ఎప్పుడైతే ఎనేబుల్ చేస్తారో మీ స్క్రీన్ పైన ఇక్కడ ఒక కెమెరా ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇంతకుముందు ఇది మనకు కనిపించేది కాదు, ఎప్పుడైతే మనం ఆన్ చేస్తామో అప్పుడే ఇది కనిపిస్తుంది. సో దీనిపైన మీరు ట్యాప్ చేస్తేనే నేరుగా ఇది కెమెరాలో తీసుకెళ్లిపోతుంది. ఇక్కడ నుంచి మీరు కెమెరాని అయితే ఆపరేట్ చేయొచ్చు అనమాట. సో అట్ ద సేమ్ టైం మళ్ళీ మనకు ఫైనల్ గా ఇంకొక ఆప్షన్ ఉంది ఇందులోనే, అదేంటంటే మ్యాక్సిమం బ్రైట్నెస్. సో ఇది ఎందుకంటే మనం ఎప్పుడైతే దీన్ని ఆన్ చేస్తామో ఒక్కొక్క ఫోటోను మీరు చూసేటప్పుడు ఆ యొక్క ఫోటోను మనం బ్రైట్నెస్ అనేది పెంచడం, తగ్గించడం చూస్తుంటాం. సో ఇప్పుడు అలా కాదు, మీరు ఎప్పుడైతే ఒక ఫోటోను ఓపెన్ చేస్తారో సో మ్యాక్సిమం బ్రైట్నెస్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు నేను చూడండి, బ్రైట్నెస్ అంతా కూడా తగ్గించేశాను, మొత్తం తగ్గించాను. అయినా కూడా మనకు ఈ ఫోటో మాత్రం ఫుల్ బ్రైట్నెస్తో మీకు కనిపిస్తుంటుంది అనమాట. ఎందుకంటే ప్రతి పిక్చర్ని మీరు చాలా క్లియర్గా చూడడానికి ఈ యొక్క ఆప్షన్ అనేది బాగుంటుంది. సో ఎప్పుడైతే మళ్ళీ మీరు బ్యాక్ వస్తారో మనకు నార్మల్ కలర్ అయితే వచ్చేస్తుంది, బ్రైట్నెస్ అనేది కంట్రోల్ అయిపోతుంది. సో దాని తర్వాత మళ్ళీ మీరు సెటింగ్స్లోనే ఈ షో వీడియోస్ అనే దానిపైన మీరు ట్యాప్ చేస్తే మీకు వీడియోస్ కూడా ఈ యొక్క గ్యాలరీలో కనబడతాయి. సో కొన్ని గ్యాలరీస్లో మీకు వీడియోస్ అయితే విజిబుల్ అవ్వవు. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో దాని తర్వాత ఇక్కడ మీకు ఫైనల్గా 8-bit కలర్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇది ఎప్పుడు ఎక్కువగా యూస్ చేస్తారంటే కొన్నిసార్లు మీ యొక్క ఇమేజెస్ లోడ్ అయ్యే ప్రాబ్లం ఉంటే దీన్ని మీరు ఆన్ చేసుకోవాలి, అప్పుడు మీకు ఫాస్ట్గా అయితే ఇమేజెస్ అపియర్ అవుతాయి. సో ఫ్రెండ్స్, దాని తర్వాత మీకు ఇందులో ఇంకొక మంచి ఫీచర్ ఏంటంటే ఈ యొక్క 3 డాట్స్ పైన మీరు ట్యాప్ చేసిన తర్వాత ఫైల్ ఎక్స్ప్లోరర్ అనేది మీకు ఇన్బిల్ట్గా ఉంటుంది. మీ యొక్క స్టోరేజ్ని మీరు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు నచ్చిన ఏ ఫైల్ అయినా కూడా మీరు సెలెక్ట్ చేసుకుని వాటిని ఆపరేట్ అయితే చేయొచ్చు. సో ఫైనల్గా ఈ యొక్క చిన్న అప్లికేషన్లో మీకు కావాల్సిన అన్ని మంచి ఫీచర్స్ ఇందులో మీకు లభిస్తాయి. సో డెఫినెట్గా ఒక మంచి లుక్ అయితే మీ మొబైల్కి వస్తుంది ఈ యొక్క అప్లికేషన్తో. సో ఫ్రెండ్స్, డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఫైనల్గా ఈ అప్లికేషన్ మీకు నచ్చితే మాత్రం మర్చిపోకుండా కింద లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరో లేటెస్ట్ టాపిక్తో నేను మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్ సివా ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్.